శ్రీమన్ మహాగణాధిపతే నమః సాయినాథ పరబ్రహ్మణే నమః 26/7/2023 పంచాంగ వివరణ గురించి వివరంగా తెలుసుకుందాం. జూలై బుధవారము సౌమ్యవాసర అంటారు. 26/7/2023 శ్రీ శోభకృత నామ సంవత్సరం, అధిక శ్రావణ మాసం, వర్ష ఋతువు, దక్షిణాయనం. ఈరోజు అష్టమి తిథి. సూర్యోదయం 5:40 ప్రారంభమవుతుంది. సూర్యాస్తమయం 6:32 వరకు ఉంటుంది. తిథి శుక్లపక్ష అష్టమి. 10:24 వరకు తదుపరి నవమి. నక్షత్రం స్వాతి నక్షత్రం. 9:02 వరకు తదుపరి విశాఖ. యోగం సాధ్య యోగం. 11:44 వరకు తదుపరి శుభం. కరణం భవకరణం. 10:24 వరకు తదుపరి కౌలవ. శుభ సమయాలు ఈరోజు ఏమీ లేవు. రాహుకాలం 12:30 వరకు. యమగండ కాలం 7:30-9:00 వరకు. దుర్ముహూర్తం 11:40-12:32 వరకు. వర్జ్యం 2:43-4:20 వరకు. అమృత గడియలు 11:55-1:34 వరకు. మకర రాశి. ఈ యొక్క మకర రాశి జాతకులకు లగ్న ద్వితీయాధిపతి అయిన శని భగవానుడు ద్వితీయ స్థానంలో సంచరించడం ద్వారా ఆర్థికంగా ఈరోజు చాలా అద్భుతమైన కాలంగా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా తృతీయ వ్యయాధిపతి అయిన గురువు చతుర్థంలో సంచరిస్తున్న కారణంగా విద్యార్థి దశలో ఉన్న వాళ్లకు నూతన విద్యావకాశాలు లభిస్తాయి. దూర ప్రాంతాలలో విద్యను అభ్యసించాలనుకున్న వాళ్లకు దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు అందుకుంటారు. సప్తమ స్థానంలో రవి సంచార ఫలితంగా దాంపత్య జీవితంలో సమస్యలు రాకుండా జాగ్రత్త పడండి. తండ్రి గారితో విభేదాలు కలగకుండా జాగ్రత్త పడాలి. అదేవిధంగా ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ఎటువంటి నూతన ఇన్వెస్ట్మెంట్లకు సంబంధించిన విషయాల్లో తలదోచరాదు. ముఖ్యమైన విషయాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం తప్పనిసరి. తల్లిగారి సలహా మేరకు చేసే ప్రతి పనిలో కూడా తప్పక విజయం లభిస్తుంది.